షెడ్యూల్ గ్రామాలను ప్రభుత్వం 5వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు లోదొడ్డి సర్పంచ్ లోతా రామారావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమొమ్మంగి స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన గిరిజన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తెగలు నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవి. అవి షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆదివాసులు ఆదివాసి సంఘాలు ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రకటనలు అయితే చేస్తా ఉన్నాయి తప్ప ఆది నాన్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో కలపడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావటం లేదు. అందులో భాగంగానే రేపు వచ్చే 7వ తారీఖు నాన్ షెడ్యూల్ గ్రామాలన్నిటిని కూడా షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలని అన్ని ఐటిడిఎల్ని ఐటిడిఎల ముందు ధర్నాలోకి గిరిజన సంఘం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే 7వ తారీఖు రంపసోడవరం ఐటిడిఏ ముందు కూడా నాన్ షెడ్యూల్లో ఉన్నటువంటి 56 గ్రామాలు 3 మండలాల ఆదివాసి ప్రజానీకమంతా కూడా రంపసోడవరానికి వస్తూ ఉన్నారు. ఈరోజు తూర్పుగోదావరి ఏజెన్సీలో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూములు అన్నిటిని కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు వేల ఎకరాలు కొనేసి ఈరోజు వందల ఎకరాలు అక్కడ సాగు చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా 5వ షెడ్యూల్లో చేరిస్తే మా భూముల వాల్యూ పడిపోద్దని ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా ప్రభుత్వం వెనకాల కొమ్ము కాస్తూ షెడ్యూల్ ప్రాంతంలో కలపకుండా ఆపుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఆదివాసులందరూ కూడా 100కి 100% మాకి 5వ షెడ్యూల్లో చేర్చండి అని అక్కడ అడుగుతూ ఉంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ గిరిజనులు ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి నా 5వ షెడ్యూల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతా లేదని తప్పుడు తీర్మానాలు చేసి ఈరోజు అక్కడ ఆ గ్రామాలని షెడ్యూల్లో కలపకుండా ఆపడానికి చూస్తూ ఉన్నారు. అందుకే మీ తప్పుడు తీర్మానాలు మీరు ప్రభుత్వంతో చెప్తున్న మాటలన్నింటినీ కూడా మేము తిప్పి కొట్టుటకు ఏజెన్సీ నాన్ షెడ్యూల్ గ్రామాలన్నింటినీ కూడా ఒకే తాట మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో పెద్ద ఉద్యమం నడిపి నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చేంత వరకు పోరాటం చేస్తామని గిరిజన సంఘంగా తెలియజేస్తున్నాం. నా పేరు లోత రామారావు, లోదొడ్డి సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర కమిషన్.